ఈరోజు కొత్త వంటకం గుత్తి బీరకాయ. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 4, వెల్లుల్లి 8 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. గుత్తిబీరకాయ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా పల్లీలు దోరగా వేయించుకోవాలి. నువ్వులు కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి, చిటపట అనేదాకా వేయించుకోవాలి. ఎండి నువ్వులు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎండుమిర్చి వేయించుకోవాలండి, ఇది కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. స్టవ్ ఆపేసుకుందామండి. ఇవన్నీ చల్లార్చుకున్నామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు, చిన్ని ఉల్లిపాయలు, పసుపు, రుచికి తగ్గ ఉప్పు, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పౌడరు ఇలా చేసుకోవాలండి. దీన్ని బౌల్లోకి తీసుకుని బీరకాయలు చెక్కు తీసి ఇలా చేసుకోవాలండి. 3/4 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న పౌడర్ స్టఫ్ చేయాలి. చూద్దాం వేగిపోయాయేమో. వేగిపోయాయి. కొంచెం పల్లీల పౌడర్, రెడీ అయిపోయిందండి గుత్తి బీరకాయ కూర.